లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి శంకరారావం పూరించున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గురువారం తొలి బహిరంగ సభ ద్వారా శ్రీకారం చుట్టనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి బహిరంగ సభకు హాజరవుతున్నారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి బహిరంగ సభకు హాజరవుతారు. ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. మొత్తంగా ఇంద్రవెల్లిలో కావచ్చు, అటు నాగోబా దర్శనం కావచ్చు, రెండు పర్యటనలు కొనసాగబోతున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా ఒక భారీ బహిరంగ సభ సీఎం అయిన తర్వాత నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు ఇంద్రవెల్లిలోని ఏదైతే అమరవీరుల స్థూపం వద్ద ఉన్నాం, అమరవీరుల స్థూపాన్ని ఫస్ట్ సందర్శించి అక్కడ నివాళులర్పించిన తర్వాత స్మృతివనం ఏర్పాటుకు సంబంధించి ఏదైతే శంకుస్థాపనలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన తర్వాత వచ్చి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మొదట మనం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ని చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 2 గంటల వరకు నాగోబాకు, కేసులపూర్లోని నాగోబాకు రావడం జరుగుతుంది. నాగోబాకు వచ్చిన తర్వాత నాగోబా దర్శనం తర్వాత నాగోబాకు సంబంధించి మిశ్రమ వంశస్థులతోటి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్లో వాళ్ళతో ప్రసంగించిన తర్వాత మళ్ళీ ఇంద్రవెల్లికి వస్తారండి, అంటే కొంచెం 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇంద్రవెల్లికి వస్తారు. ఇంద్రవెల్లికి వచ్చిన తర్వాత స్థూపానికి నివాళులర్పించి స్మృతివనానికి శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా పీసీసీ చీఫ్ అయిన తర్వాత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. దళిత గిరిజన దండోర సభ అని పెద్ద మొత్తంలో సభ నిర్వహించడం జరిగింది. 1 లక్ష మంది వరకు కూడా ఇక్కడ ప్రజలు హాజరు కావడం జరిగింది. ఇది గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాతనే మిగతా సభలు అనేది నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ తర్వాత ఎన్నికలు రావడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కావడం అనేది జరిగింది. ఆ సెంటిమెంట్ తోటే ఇక్కడ మొదటిసారిగా పెద్ద మొత్తంలో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ప్రసంగిస్తారు భారీ బహిరంగ సభలో. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక సెంటిమెంట్గా చెప్పుకోవచ్చు ఇంద్రవెల్లి సభ అనేది. ఇంద్రవెల్లి సభ తర్వాతనే మిగతా సభల్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరో 50-60 రోజుల్లోనే ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేసి పార్లమెంట్ ఏదైతే 17 సీట్లను కూడా గెలుచుకోవాలన్న ఒక పట్టుదల అయితే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మాటలు కావచ్చు కనిపించడం జరిగింది. మొత్తంగా మొబిలైజ్ అయితే భారీ స్థాయిలోనే ఉండబోతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నాయకులు కావచ్చు, జనాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సభ అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఈ సభ సక్సెస్ అయితే మాత్రం జనాల్లోకి కాంగ్రెస్ పార్టీ ఎత్తుకి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక ఊపు మీద కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో పార్లమెంట్ ఏదైతే లోక్సభ స్థానాలని గెలుచుకొని అటు కేంద్రంలో కూడా పాగవేయాలన్న ఒక ప్లాన్ అయితే రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. కెమెరామెన్ రోహిత కలిసి వేణు టీ5 ఇంద్రవెల్లి నుంచి.